ఇంకా ఇప్పుడు ఈ మే నెలలో మనకి బ్రహ్మోత్సవాలు చాలా దేవాలయాల్లో జరుగుతున్నాయి. ఒకటేమో ఈ పద్మావతి పరిణయోత్సవం తిరుమలలో మే 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇంకా ఈ బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే గోవిందరాజస్వామి వారి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా కీలాపట్లలోని శ్రీ కొంజటి రాయ స్వామివారి ఆలయంలో 12 నుంచి 20వ తేదీ వరకు, నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మే 16 నుంచి 24వ తేదీ వరకు, అదేవిధంగా కడప జిల్లా జమ్మలమడుగులోని నరపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 16 నుంచి 24వ తేదీ వరకు, అదేవిధంగా ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 16 నుంచి 24వ తేదీ వరకు, అదేవిధంగా రిషికేశ్లోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మే 17 నుంచి 25వ తేదీ వరకు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో మే 17 నుంచి 26వ తేదీ వరకు. ఇవన్నీ చాలా దేవాలయాలు బ్రహ్మోత్సవాలు మే నెలలో జరుగుతుంటాయి. అవన్నీ చోట మనం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే దీంట్లో అంటే మీకు తెలుసు గోవిందరాజస్వామి వారి, అదేవిధంగా పద్మావతి అమ్మవారి దేవాలయము తిరుమలలో అయితే భక్తులు చాలా ఎక్కువ మంది వస్తుంటారు. మిగతా దేవాలయాల్లో కూడా మనం సఫిషియంట్ పబ్లిసిటీ క్రియేట్ చేసుకొని భక్తులందరికీ అవగాహన కల్పించి ఎక్కువ మంది భక్తులు పాల్గొనే విధంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను డైలీ కార్యక్రమంలో కూడా భక్తులందరికీ తెలియపరిచాను ఈ ఉన్నటువంటి దేవాలయాలు బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాము, అయితే ఎక్కువ మంది భక్తులు పాల్గొంటే చాలా బాగుంటుందని చెప్పి భావిస్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే పద్మావతి అమ్మవారి దేవాలయంలో కూడా అభిషేకం టికెట్స్ ఉదాహరణంగా 30, అదేవిధంగా సుప్రభాతం కళ్యాణోత్సవం అష్టదళ పాదపద్మారాధన ఎంత మొత్తం కలిపి 345 టికెట్స్ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కోసం. ఏ విధంగా అయితే ఏ రోజు అయితే మనం ఇప్పుడు కోటా తిరుమలలో రిలీజ్ చేస్తున్నాము అదే నెల అదే రోజు కోటా ఇప్పుడు మిగతా దేవాలయాలు కూడా సింక్రొనైజ్ చేసేసాం. కాబట్టి భక్తులందరికీ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు ఉదాహరణంగా ఇవాళ మనం ఆగస్ట్ నెల కోటా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ దేవాలయాల్లో కూడా అంటే దాంట్లో అప్పలాయగుంట శ్రీనివాస మంగాపురం ఒంటిమిట్ట గోవిందరాజస్వామి వారి దేవాలయం ఇవన్నీ దేవాలయాల్లో కూడా ఆగస్ట్ నెల కోట ఏదైతే మేము అడ్వాన్స్ బుకింగ్ కోసం రిలీజ్ చేసాం అది ఇవాళ నుంచి బుకింగ్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఓల్డ్ ఇష్యూలో ఏంటంటే మీరు చెప్పింది కరెక్టు, అంటే దాంట్లో మీరు కూడా బాగా సహకరించారనుకోండి, బట్ గోల్డ్ ఇష్యూలో కొంతమంది మీద కేసులు పెట్టాలా వద్దా లేకపోతే ఎటువంటి కేసు పెట్టాలి అది టీటీడీ బోర్డు మీకు తెలుసు. లాస్ట్ టైం కూడా మనం ఎట్లాంటి టీటీడీ విమర్శిస్తే ఇద్దరి మీద కేసు పెట్టడం జరిగింది, సివిల్ సూట్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేశాము. అదేవిధంగా ఆ టీటీడీ బోర్డు మీటింగ్ జరిగేటప్పుడు ఫుల్ బోర్డు ఉన్నటువంటి ఇష్యూ అంతా కూడా డిస్కస్ చేసి దాంట్లో టీటీడీ రోలు అదేవిధంగా టీటీడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోలు అదేవిధంగా మొత్తం ఇన్సిడెంటు తర్వాత ఎవరెవరు ఏ విధంగా విమర్శించారు ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ టీటీడీ బోర్డు ముందు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు టీటీడీ బోర్డు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ముందుకు వెళ్తాం.